ఒక్కొక్క చోట చాలా మంది ముస్లింస్ చాలా మంది ఒక నొప్పితో చాలా ఆర్గనైజేషన్స్ లో తమ తమ ముస్లింస్ అనే కాదు తమ ప్రాంతంలో ఉన్న పేద బడుగ అందర్ని సహాయం చేస్తున్నారు కానీ అది స్టార్ట్ చేసింది ఒక ముస్లిం అని అనుకుంటేనే అది ఒక గర్వ కారణం అవుతుంది చాలా గర్వ కారణం అవుతుంది ఇలా కొన్ని నేను చెప్పాలంటే ఫస్ట్ యువనారీస్ కి ఇలా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సో యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ గురించి కొంచెం చెప్తాను ఎప్పుడైతే నేను ఒక వెబినార్ చేశాను ఒక చిన్న వెబినార్ విజయవాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ఆమ పేషెంట్ వచ్చారు నా దగ్గర మీరు చాలా బాగా వివరిస్తున్నారు నా స్టూడెంట్స్ కి కూడా మీరు ఇలా వివరిస్తే చాలా బాగుంటుంది హెల్త్ గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి హెల్త్ గురించి నీటి బుడగలు ఎందుకు వస్తాయి తెల్లబట్ట ఎందుకు అవుతుంది అండ్ నెల్సరీలో అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎవరికి సరిగా తెలియట్లేదు కానీ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా స్టూడెంట్స్కి కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నారు సరే అనుకొని మీన్స్ ఆ కాలేజ్లో వెబినార్ ఇచ్చాను దానికి కూడా ఒక 200 పైగా అందరూ హాజరవ్వడం జరిగింది వెబినార్లో దాని తర్వాత ఆ వెబినార్ పేరు నేను యువనారీస్ హెల్త్ కేర్ అని పెట్టాను సో అప్పుడే ఈ యువనారీస్ హెల్త్ కేర్ అనేది నాకు తెలిసింది అండ్ హోప్ విన్ హాస్పిటల్స్ ఇక్కడ కొత్తపేటలో ఓల్డ్ క్లబ్ రోడ్లో ఉంది సో అది నేను మా హస్బెండ్ డాక్టర్ నజరుద్దీన్ గారు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ నేను ఒక గైనకాలజిస్ట్ని సో మేమిద్దరం కలిసి ఆ హోప్ విన్ హాస్పిటల్స్ని పెట్టడం జరిగింది 2020లో సో మేము ఆ యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ని ఇలా పెట్టి అవగాహన పెంచి ఎందుకంటే యాజ్ డాక్టర్స్ మా కర్తవ్యం ఓన్లీ ట్రీట్మెంటే కాదు ప్రివెన్షన్ అని కూడా ఉండాలి అనేసి ఆశించి ఎప్పుడైతే నేను చెప్పానో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి ఆశించి యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది అండ్ దీన్ని సపోర్ట్ చేసి చాలా వరకు మేము బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ సంగ్ని నో అవర్ హిస్టరీ అండ్ కోవిడ్ ఫైటర్స్ అందరూ మాతో కలిసి ఒక మెడికల్ క్యాంప్ని పెట్టేసి మేము చేయడం జరిగింది అండ్ ముస్తఫా సార్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ప్రతి క్యాంప్లో వచ్చి మాకు సహకరించడం పొగొట్టడం అండ్ దీన్ని మాకు మీన్స్ ఒక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరిగింది ముస్తఫా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా వరకు మేము ముస్లింస్ని కాదు పేద బడుగ ప్రతి రిలీజియన్ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది హెల్త్ అంటే ఒక్క ముస్లిందే కాదుగా అది మానవత్వం సో అలా ఎలా అయితే మేము ముస్లింస్ అందరి గురించి ఆలోచిస్తున్నాము ప్రతి ఒక్క ముస్లిం కూడా అలాగే అందరి గురించి ఆలోచించి మేము చేస్తాము అలాగే ఆ నొప్పియే ఒక హిందూలో కూడా మేము పుట్టించగలగాలి వాళ్ళకు కూడా ఉండేది చాలా వరకు కానీ కొంతమంది ఈ సమాజంలో హిజాబ్ గురించి కానివ్వండి వేరే విషయాల గురించి కానివ్వండి ఎత్తినప్పుడు చాలా కోపం వచ్చింది కానీ ఎవరైతే చాలా కరెక్టో దీని గురించి మాట్లాడడానికి వాళ్ళు ముందుకొచ్చి చాలా వరకు మాట్లాడారు ఇది హిజాబ్ అంటే ఇది అది అనేసి అండ్ పేరెంట్స్ అయితే మాకు ఎలా చేయలేదు మేము ఏదైతే చిన్నప్పటి నుంచి 14-15 సంవత్సరాల అప్పటి నుంచి ఒక అది ఒక రిలీజియన్లా ఒక వేషభూషలా మార్చుకుంది సడన్గా ఒక మాట వచ్చింది యూనిఫామ్ గురించి వచ్చింది అని మానేసేంత మాట కాదది అని అందరూ పెద్దలు మత గురువులు వచ్చి చెప్పడం జరిగింది ఇక ముందు కూడా చాలా వరకు అర్థం చేసుకుంటారు ఈ లోకంలో ఏంటి హిజాబు ఏంటి ఒక ఆడ మనిషికి ముస్లిం ఇస్లాంలో అసలు హిజాబ్ అంటే ఏంటి ఎందుకు వేస్తాము అనేసి మత గురువులు వచ్చి చెప్పడం జరిగింది చాలా మంచిగా అయింది ఇంతకు ఇక ముందు కూడా చాలా వరకు అర్థం చేసుకుంటారు లోకంలో సో అందరూ మీన్స్ జెంట్స్ చాలా వరకు వచ్చారు లేడీస్ కొంతవరకు వచ్చారు ఇన్షాల్లా ముందు ముందు వెళ్ళి లేడీస్ కూడా సగం ఉండాలి జెంట్స్ కూడా సగం ఉండాలి అని కోరుకుంటున్నాను అందరూ చాలా బాగా మీన్స్ అర్థం చేసుకోండి హెల్త్ వైజ్ కానివ్వండి ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి లేడీస్ని ప్రోత్సహించండి ఎంత